శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న మాట ఏపీలో ఎలా సాక్షాత్కరిస్తోంది? తెలంగాణకు చెందిన నరసింహులకు ఏపీలో ఎందుకు గిరాకీ పెరిగింది? చంద్రబాబు వ్యతిరేక శక్తులందరినీ ఒక్కతాటిపైకి తెస్తున్నది ఎవరు? చంద్రబాబుకు చుక్కలు చూపించేందుకు కమలం పార్టీ ఏ పథకం రచించింది? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. రాజకీయాలలో ఈ సూత్రాన్ని మరీ ఎక్కువగా పాటిస్తారు. అందుకే కాబోలు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన మోత్కుపల్లి నరసింహులు ఇంటి అడ్రస్ కనుక్కుని మరీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి బోలెడంత ఆప్యాయత ప్రదర్శించారు. నిజానికి తెలంగాణకు చెందిన నరసింహులకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం ఉండకూడదు, కానీ చంద్రబాబు వ్యతిరేక శక్తులందరినీ పోగేసే పనిలో బిజీగా ఉంటున్న విజయసాయిరెడ్డికి నరసింహులకు మధ్య కొత్త చుట్టరికం ఏర్పడింది. నరసింహులకు అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా ఒకేలా ప్రదర్శిస్తారు. ఏ వ్యక్తినైతే పొగుడతారో అదే వ్యక్తిని అదే నోటితో తిట్టిపోస్తారు. గతంలో ఎన్టీఆర్ విషయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలోనూ ఇలాగే చేశారు. ఇప్పుడు చంద్రబాబు వంతొచ్చింది. తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో నరసింహులది ప్రత్యేక స్థానం. లక్ష్మీ పార్వతీ హవా నడుస్తున్న రోజుల్లో దివంగత ఎలిమినేటి మాధవరెడ్డికి దక్కవలసిన మంత్రి పదవిని లక్ష్మీ పార్వతిని మంచి చేసుకుని తన్నుకుపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీ లేని పోరాటం చేసిన తనకు మంత్రి పదవి ఇవ్వకుండా నరసింహులకివ్వడంపై మాధవరెడ్డి అప్పట్లో దిగులు చెందారు. అదే గతం. వర్తమానంలోకి వస్తే తెలంగాణలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నరసింహులు పార్టీని వేడకుండా ఉండడానికై కుదిరితే గవర్నర్ పదవి లేదా రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తానని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. దీనికి తోడు తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు కనిపించకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన నరసింహులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒంటికాలి మీద లేచారు. దీంతో చంద్రబాబు నాయుడు శత్రువులకు మరో ఆయుధం దొరికినట్టయింది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవలే నరసింహులను కలిసి ఆంధ్రప్రదేశ్లో పర్యటించి చంద్రబాబును ఓడించడానికి సహకరించవలసిందిగా కోరారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అదే ప్రతిపాదన చేశారు. దీంతో సొంత రాష్ట్రం తెలంగాణలో పెద్దగా పని లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం నరసింహులకు గిరాకీ పెరిగింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఆయన శత్రువులందరూ ఏకమవుతున్నారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి కృషిని అభినందించాలి. మామూలుగా మృదు స్వభావిగా ఉండే విజయసాయిరెడ్డి ఇటీవలి కాలంలో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. అంతేకాదు, చంద్రబాబు వ్యతిరేకులను ఏకం చేయడంలో అలుపెరుగని కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ భారతీయ జనతా పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని సూచించడానికై జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికై అమిత్ షా ఇదే విజయసాయిరెడ్డి సహాయం తీసుకున్నారు. దీన్ని బట్టి వారి మధ్య బంధం ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది. ఒక్కొక్కరు ఒక్కో దశలో రాజకీయాలలో రాణిస్తూ ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వంతొచ్చింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా అటు ఢిల్లీ పెద్దలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య అనుసంధానకర్తగా ఉంటూ ఇటు తెలుగుదేశం నాయకులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి చులకనగా చూసేవారు. మీ ముఖానికి పిల్లిగడ్డం అవసరమా అని వ్యాఖ్యానించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఏదైతేనేమి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రముఖుడిగా చలామణవుతున్నారు. ఈ విషయం అలా ఉంచితే ప్రత్యేక హోదా అంశంపై భారతీయ జనతా పార్టీతో విభేదించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు చుక్కలు చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ధిక్కారమున్ సైతునా అన్నట్టుగా కమలనాథులు కత్తులు నూరుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు శత్రువులందరినీ చేరదీస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే,
2019 ఎన్నికలలో చంద్రబాబు గెలవకూడదు, మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదు. ఈ నేపథ్యంలోనే కుట్ర సిద్ధాంతాలు తెర మీదకు వస్తున్నాయి. ఎవరు ఎవరిని ఎందుకు కలుస్తున్నారో తెలియకపోయినా లక్ష్యం మాత్రం చంద్రబాబు అన్నట్టుగా ఉంటోంది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారే అలా. ఇప్పుడు చంద్రబాబు శత్రువులందరూ ఆయనను ఎలా ఓడించాలనే విషయంపై తమ బుర్రలకు పదును పెడుతున్నారు. రాజకీయాలలో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండకూడదు. అదేమిటో గాని చంద్రబాబుకు మాత్రం అందరూ శత్రువులుగా మారుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు ప్రథమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఐవైఆర్ కృష్ణారావు ఆ పదవి పొందడానికి చాలా మంది ద్వారా చంద్రబాబుకు చెప్పించుకున్నారు. కోరుకున్న పదవి పొంది రిటైర్ అయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయించి దానికి చైర్మన్ గా నియమితులయ్యారు. ఎక్కడ చెడిందో గాని చైర్మన్ పదవిలో ఉంటూనే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూ పదవి పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసే బాధ్యతను తలకెత్తుకున్నారు. బ్రాహ్మణ సమాజాన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేయడానికి ఐవైఆర్ తన వంతు కృషి చేస్తున్నారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంతకు ముందు నుంచి చంద్రబాబుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. మధ్యలో తిరుమలలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు వచ్చి చేరారు. తాజాగా మోత్కుపల్లి నరసింహులు కూడా ఈ జాబితాలో చేరారు. నిజానికి చంద్రబాబు మనస్తత్వం ప్రకారం ఆయన ప్రత్యర్థులతో సైతం రాజీ పడడానికే ఇష్టపడతారు. ఘర్షణకు దిగే వ్యక్తిత్వం కాదు, పంతాలు పట్టింపులు ఆయనకుండవు. లోపం ఎక్కడుందో గాని చంద్రబాబుకు శత్రువుల సంఖ్య పెరుగుతోంది. దీని వెనక సామాజిక కోణాలున్నాయనుకోండి. వీకెండ్ కామ్